హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మరి ఏపీ తిత్రి బారి నుండి కోలుకోకముందే గజ తుఫాను రూపంలో మరో భారీ తుఫాన్ మరి ఏపీని తాకబోతుంది. ఏపీకి మరో గజ తుఫాన్ వణికించబోతుంది. మరి తీవ్ర ప్రభావం చూపబోతున్న ఈ తుఫాన్ ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం. తమిళనాడుతో పాటు ఏపీలోని ఈ మూడు జిల్లాలపై తీవ్రమైన ప్రభావం ఉండటంతో ప్రభుత్వ రంగం ఆ జిల్లా అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు మరి ఆ జిల్లా కలెక్టర్లు ముందస్తు చర్యలను తీసుకోబోతున్నారు. ఈ నెల 14 నుండి 17 వరకు అల్లకల్లోలంగా మారబోతున్న సముద్రం. ప్రస్తుతం శ్రీహరికోటకు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ గజ తుఫాన్. ఈ నెల 14 నుండి 17 వరకు తుఫాన్ ప్రభావం కారణంగా మరి భారీ వర్షాలతో పాటు భారీ గాలులు వీచే అవకాశం కూడా ఉంది. ఈ గజ తుఫాన్ అనేది ఈ నెల 15న తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉంది. కా 13వ తేదీ సాయంత్రం నుండి సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం ఉండటంతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ఓడరేవులకు 2 నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లాపై కూడా ఈ ప్రభావం అనేది ఉండటంతో తిరుమలకు వెళ్లేవారు, అంటే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలి అనుకునేవారు 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు వారి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు హెచ్చరించారు. భయంకరమైన గాలులతో, ఉరుములు మెరుపులతో భయంకరమైన వాతావరణం ఉండబోతుంది. కాబట్టి ఈ తుఫాన్ ప్రభావంగా తిరుమల సందర్శించడానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగడంతో మరి ఈ రోజుల్లో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు హెచ్చరించారు. మరి అంతేకాకుండా తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని. ఇక ఈ తుఫాన్ అనేది చెన్నైకి ఈశాన్యంలో 250 కిలోమీటర్ల దూరంలో మరి శ్రీహరికోటకు 975 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరి 15వ తేదీన రాత్రికి చెన్నైకి మరియు శ్రీహరికోటకి మధ్యలో తీరం దాటే అవకాశం ఉండవచ్చని, మరి ఈ తీరం దాటం అనేది కడలూరు, నాగపట్నం మధ్యలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మరి తీర ప్రాంతాల వారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మరి ముఖ్యంగా ఈ మూడు జిల్లాలపై తుఫాన్ ప్రభావం కారణంగా తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరిలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.